ఇప్పటికే ప్రభుత్వానికి వారు కూడా అల్టిమేటం జారీ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. మార్నింగ్ డిబేట్లో పాల్గొంటున్నారు సత్యమూర్తి గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, రజనీ గారు జనసేన లీడర్, సాహెబ్ గారు టీడీపీ లీడర్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్, సత్యమూర్తి గారు, ఏంటి సార్ ఈ సిచ్యువేషన్? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అన్ని వర్గాలు కూడా ఇవాళ రోడ్డెక్కిన పరిస్థితి. మొత్తం కార్మికులందరూ కూడా, ఆశా కార్యకర్తలు అయితేనేమి, అంగన్వాడీలు అయితేనేమి, పారిశుద్ధ్య మున్సిపల్ కార్మికులు అయితేనేమి, అంటే పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఎక్కిన ప్రతి రోడ్డు మీద హామీలు ఇస్తూ పోయారు. కానీ ఇవాళ హామీలకు సంబంధించి గతంలో మాట తప్పును మడమ తప్పును అంటూ చెప్పారు, కానీ ఇవాళ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్న పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అండి. జనరల్గా ఏంటి అంటే, ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళని పిలిచి చర్చిస్తారండి వాళ్ళతోటి. మీ సమస్య ఏంటి, మీ సమస్యను ఎంతవరకు పరిష్కరించగలుగుతాము అని వాళ్ళతో చర్చిస్తారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే వాళ్ళని బెదిరిస్తున్నది. అసలు చర్చలు జరపటం అటువంటి ప్రక్రియ ఏది కూడా ఈ ప్రభుత్వంలో కనపట్టలేదు. అది దురదృష్టకరమైన విషయం. ఇప్పుడు చాలా ప్రభుత్వాల్లో చాలా మంది చాలా డిమాండ్లు ఉంటాయి. ఆ డిమాండ్లని వాళ్ళు పరిష్కరించుకోవటానికి ఉద్యమం బాటపడతారు, ఆందోళన చేస్తారు. ఆందోళన చేసినంత మాత్రాన వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే, వీళ్ళందరూ కూడా మాకు శత్రువులు అనే భావనతోటి చూస్తున్నారు. అంతే తప్ప సమస్యని పరిష్కరించుకుందాం, వాళ్ళతోటి సామరస్యంగా కూర్చొని చర్చిద్దాం అనే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ మాత్రం ఈ ప్రభుత్వంలో జరగట్లేదండి. అది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఇప్పుడు మీరు అన్నట్టు పాదయాత్రలో ఎన్ని రకరకాల హామీలు ఇచ్చాడు, కనిపించిన వాళ్ళందరూ కనిపించినట్టు హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ ప్రాక్టికల్గా సాధ్యమవుతాయా కాదా ఇంప్లిమెంట్ చేయటానికి అనేది ఏ రోజు ఆలోచించలేదు. ఆలోచించకపోగా వాళ్లల్లో కొత్త ఆశలు రేకెత్తించే విధంగా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించే విధంగా కేవలం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాజకీయాలు రాజకీయాలు రాజకీయాలు, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, ఏ విధంగా గెలవాలి, ప్రత్యర్థుల్ని ఎట్లా అణిచివేయాలి, రాజకీయంగా పైచేయి ఎట్లా సాధించాలి, వీళ్ళ మీద కక్ష ఎట్లా సాధించాలి, తనని ఎవరన్నా విమర్శిస్తే గతంలో ఆ విమర్శించిన వాళ్ళని ఏ విధంగా కక్ష సాధించాలి, ఇదే తప్ప మనం సమాజంలో మనం అశాంతి లేకుండా చూడాలి, సమాజాన్ని ఒక డైరెక్షన్లో మనం తీసుకెళ్ళాలి, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న ఒక కాన్సెప్టే లేదండి. అసలు ఈ ఎట్లా పరిపాలన చేసే వాళ్ళు ఇంత ఇంత దారుణంగా ఇంత డేంజరస్గా ఎట్లా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏదన్నా ఒక ఒక కార్మికుడు ఒక సమస్యను తీసుకొని ప్రభుత్వం ముందరకు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే విధానం చూడాలి. మనం మనం ఒకటి కాదు, మన అమరావతి రైతుల్ని చూస్తే వాళ్ళు అసలు వాళ్ళు ఇన్ని రోజులు చర్చ సమ్మె చేస్తూ ఉంటే ఒక్కరోజైనా చర్చించారండి, అసలు ఎవరైనా వచ్చారా, వాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కార్మికుడికి, ప్రతి ఆందోళనకారుడికి ఉందండి. ఎవరైనా సరే సమ్మె చేస్తున్న క్రమంలో